షర్మిల గారు చెప్పండి. ఏది చెప్పినా కానీ అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి మొత్తానికి అసలు ఇది ఎట్నుంచి బెయిల్ కను ఈ షేర్ ట్రాన్స్ఫర్కి ఏం సంబంధం? ఇది అసలు మొత్తం చూస్తే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి అసలు అంతే పదే పదే బెయిల్ రద్దు బెయిల్ రద్దు బెయిల్ రద్దు అంటున్నారంటే దీని వెనక బెయిల్ రద్దు కాబోతుంది అనేటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి. పాపం ఈసారి ఈ కుట్రను తీసుకొచ్చి తల్లి చెల్లి మీద వేసే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నట్లుంది. ఒకసారి బయట ఉన్నట్లుందండి, ఒకసారి సుబ్బారెడ్డి గారు బయట కూడా ఉంది, ఒకసారి ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవటానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఆ రోజుల్లో అక్రమ కుట్రపూరితంగా కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపి ఆ కేసుల్లో భాగంగా ఈడీ విచారణలో భాగంగా ప్రాపర్టీస్ని అటాచ్ చేస్తే అటాచ్ చేసిన ప్రాపర్టీస్ ఉన్న షేర్స్ ట్రాన్స్ఫర్ చేయకూడదు అని హైకోర్టులో స్టేటస్ గా ఉన్నా కూడా మీరు ట్రాన్స్ఫర్ చేశారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ల కుట్రలో మనం కూడా భాగమయ్యే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి కాపాడుకోవటం కోసమే కేసు ఫైల్ చేయడం జరిగింది, కానీ దురుద్దేశపూర్వకంగా కోర్టుకి ఇచ్చాలని మాత్రం కాదు. ఎందుకంటే ఆ కేసు వేయకపోతే ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి గారు షేర్ ట్రాన్స్ఫర్ చేశారు అని తెలుగుదేశం పార్టీ ఎవరైతే కేసులు వేశారో వాళ్లే మళ్ళా పిటిషన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఈడీ. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ లో చంద్రబాబు నాయుడు టీడీపీకి సంబంధం ఏంటి సార్? కాదు కాదు, నోట్లో వేలేసుకోవాలనిపిస్తుంది మరీ బాగుండదేమని, లేకపోతే పాలపేక ఉంటుంటే తీసుకురండి, చిన్నప్పుడు ఉంటాయి కదా అయ్యాను తెచ్చుకొని తలావడి పెట్టుకుంటే పోతుంది. అంటే షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవటం వలనంట అవి కోర్టులోనంట అవి నిలుపుదల చేయబడ్డాయంట, అవి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటేనంట ఆయన బెయిల్ రద్దు అయిద్దంట, అందుకని పాపం ఆయనంట కోర్టులో కేసు చేశారంట. పాపం పాపం తల్లి మీద పాపం. అసలు ఎంత విచిత్రంగా ఉందంటే ఇప్పుడు వారు చెప్పినటువంటి దాంట్లో సింగిల్ లైన్ ఎక్కడ ఈ షేర్స్ కనుక ఈడీ అటాచ్ చేసి ఉంటే షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు. మరి షేర్స్ ఎక్కడ అటాచ్ చేయలేవు, అందుకే బదలాయింపు బదలాయింపు జరిగింది జరిగింది బదలాయింపు జరిగితే ఇప్పుడు అదంట అందుకని పాపం ఆయనంట బెయిల్ రద్దు కాకుండా ఉండటం కోసం అందుకు ఆయన కోర్టులో కేసు వేశాడంట. మరి అలాంటప్పుడు ఇంకో లేఖ రాయాల్సింది, అమ్మ బెయిల్ రద్దు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని నేను కోర్టులో కేసు వేస్తున్నానని రాయాల్సి ఉండాల్సింది లేఖ. తర్వాత మనం లేదా అదే సుబ్బారెడ్డి గారి చేతి పోయి చెప్పు వస్తాడు కదా, అప్పుడు వాళ్ళు దాని వివాదాన్ని చేయరు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా దాన్ని కరెక్టే మేము కావాలని మేము కోర్టుకు వేసుకున్నామని చెప్తారు కదా. అసలు ఎంత అబద్ధాన్ని అజిత్ గారు ఏంటండి మొత్తాన్ని బెయిల్ రద్దు వ్యవహారం ఏంటి? మొత్తానికి అన్నా చెల్లెళ్ళ ఎపిసోడ్ నిజంగానే ఒక రకంగా అసలు ఏమంటారు, ఈరోజు షర్మిల తను రాసిన లేఖ వైఎస్ఆర్ అభిమానులకు సంబంధించి వంశీ గారు, ఎందుకంటే ఒకటి బంధవన్ అనేది రక్తబంధం ఉంటుంది, రక్త సంబంధం ఉంటుంది, రెండోది స్నేహం వల్ల లేదంటే అభిమానం వల్ల ఒక బంధం ఉంటుంది, అది వైఎస్ తోటి ఉన్న బంధము. ఆ బంధం ఉన్న బంధువులందరూ కూడా అపార్థం చేసుకోకుండా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి నేను కుట్ర చేశాను టీడీపీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి అని చెప్పి అంటున్నారు కాబట్టి వాస్తవాలు మీకు తెలియాలి అనని ఈరోజు తను ఒక లేఖను రిలీజ్ చేసింది వంశీ గారు. దాంతోపాటు ఈవెన్ ట్విట్టర్లో టీడీపీ ఎక్స్లో పెట్టిన లేఖ కూడా నాది కాదు, మీరు ఆల్రెడీ చెప్పారు నాది కా నేను ఇవ్వలేదు, ఇచ్చినట్టు బైబిల్ మీద ప్రమాణం చేస్తాను ఇవ్వలేదని, నువ్వు ఎవరి కొంగు చాటున దాంకున్నావంటూ చెప్పకనే మొత్తానికి చెప్పేసింది, డైరెక్ట్గానే చెప్పేసింది మొత్తం. ఇవన్నీ కూడా భారతి గారి ప్రోద్బలంతో చేస్తున్నట్లుగా, సరే ఆమె ప్రోద్బలం అనేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందులో అంత ఇదేం కాదు వంశీ గారు, ఖచ్చితంగా ఆయన కూడా ఉంటుంది, అది ఒకవైపు. రెండోది ఆమె రాసిన అంశాలన్నీ కూడా ముఖ్యంగా అంటే ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం ఆ రోజు 2019లో అప్పటికప్పుడు ముఖ్యమంత్రి అయినాక ఆస్తులు పంచాలి అని అన్నప్పుడు దానికి సంబంధించి 60% ఇటు భారతీ సిమెంట్లో 60% సాక్షులు అంటే 20% ఎక్కువ అడిగారు. 20% ఎక్కువ ఏంటి, ఏదన్నా ఎక్కువ అంటే 5% లేదంటే ఇంకో అలా అడగాలి, కానీ 20% నువ్వు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నావని విజయమ్మ గారు ప్రశ్నించిన నాకు కావాల్సిందే 20% అని చెప్పి ఇటు భారతీ సిమెంట్స్ అదేవిధంగా సాక్షులు 60% పైగా షేర్లు తీసుకున్నారు. దాంతోపాటు అనేక ఆస్తులు వాటికి సంబంధించి
తను ఎక్కువగా తీసుకుని 20% ఎక్కువగా తను తీసుకున్నాడు. తర్వాత సరస్వతి పవర్కి సంబంధించి 100%, అదేవిధంగా యలహంకకి సంబంధించి 20 ఎకరాల్లో 100%, ఆ రెండు కూడా షర్మిలకి ఇవ్వడానికి, ఆ మొత్తం కలిపితే కూడా 20% వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ తీసుకున్నారంట వంశీ గారు. దానికి సంబంధించి కూడా ఆమె చెప్పింది ఏంటంటే, సరే ముందు నుంచి చెప్తోంది, ఈరోజు ఇచ్చిన లేఖలో కూడా వైఎస్ ఉన్నప్పుడు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నలుగురు నా గ్రాండ్ చిల్డ్రన్స్ నలుగురికి కూడా 4 భాగాలు అని చెప్పి వైఎస్ చెప్పారు. దాని ప్రకారమే ఆ రోజు విజయమ్మతో పాటు విజయమ్మ సాక్ష్యము అన్నిటినీ మించి వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు గారు, అదేవిధంగా చిన్నాయనైన జగన్కి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు, వారితో పాటు విజయసాయిరెడ్డి గారు, ఈ ముగ్గురికి కూడా ఈ విషయం తెలుసు అని చెప్పి షర్మిల గారు చెప్పారు వంశీ గారు. సరే ఇక ముగ్గురు తెలిసినా కానీ ఏమన్నా అది చెప్పగలిగేది వాస్తవం ఏంటి అని అనేది చెప్పగలిగేది కేవీపీనే వంశీ గారు, ఎందుకంటే అటు ఇటు ఆయన కొంత సమానంగా ఉండి ఉండొచ్చు, చెప్పలేము, ఇంకా పూర్తి స్థాయిలో చెప్పలేము. కానీ ఇంకొకరు కూడా చెప్తారు రజిత్ గారు, చెప్పండి వంశీ గారు. విజయమ్మ గారా, వంశీ గారు, విజయలక్ష్మి గారు ఎట్లా చెప్తున్నారు కదా, ఒకరోజు ఉదయం, ఒకరోజు రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఒకరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు, కృష్ణగారు బ్రదర్ అయినటువంటి ఆదిశేషగిరిరావు గారు, నిర్మాత డైరెక్టరు ఆదిశేషగిరిరావు గారు కూడా ఆ రోజు బ్రేక్ఫాస్ట్లో ఉన్నారట. ఆ బ్రేక్ఫాస్ట్లో విజయలక్ష్మి గారు కూడా అక్కడ ఉన్నారు ముఖ్యమంత్రిగా. సో ఇప్పుడు మనం సోమాజోడ క్యాంప్ కార్యాలయాలు, సీఎం క్యాంప్ కార్యాలయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు మొత్తానికి అక్కడ ఈ చర్చ వచ్చిందట. మరి షర్మిల గారు అక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు నలుగురు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అప్పుడు ఆ సందర్భంగా ఈ ఆస్తులు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఏమండి శశిరావు గారు, మా ఆస్తులు చెరు సమానంగా, మా అబ్బాయికి అమ్మాయికి చెరు సమానంగా వాళ్ళ పిల్లలకి ఇచ్చే విధంగా మేము ఆలోచన చేస్తున్నాము, దీంట్లో ఇంక ఎటువంటి ఇది లేదు, నాకు ఇద్దరు సమానమైన రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని చెప్పని ఎందుకో ఆ టాపిక్ వచ్చింది. ఆ టాపిక్ చెప్పినప్పుడు విజయలక్ష్మి గారు కూడా ఆ సందర్భంగా ఏదో ఇంకో కామెంట్ చేయటం, మాట్లాడటం, ఇవన్నీ కూడా 1x1 జరిగినాయట. తర్వాత దాన్ని మరి ఏ విధంగా మరి ఎందుకు చర్చకు వచ్చిందో తెలియదు, కానీ కేవీపీ గారు మళ్ళీ తర్వాత ఏదో ఒక సందర్భంలో, ఆ రోజు నేను కూడా కాదు నాతో పాటు ఆదిశేషగిరిరావు గారు కూడా ఉన్నారు అని చెప్పని ఆయన ఇంకొక ఆయన బలం తోడు తెచ్చుకున్నారని ఒక డిస్కషన్ ఉంది. ఓకే, మరి వాళ్ళిద్దరిలో నిర్ధారించాలి, మరి వాళ్ళిద్దరూ నిజం చెప్పాలి, కాకపోతే ఇబ్బందులు ఉంటే వాళ్ళిద్దరు మౌనంగా ఉంటారు, అబద్ధమైతే చెప్పరు, మేము లేము, మేము వినలేదు, మేము చూడలేదు, మేము టిఫిన్ చేయలేదు అనేది అబద్ధమైతే చెప్పరు, మేము విన్నా కూడా వినలేదని అబద్ధం చెప్పరు. ఉండి ఉంటే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మౌనంగా ఉంటారు, లేదు అని అంటే జరిగిందని చెబుతారు. మరి ఏం జరిగిందనేది ఇప్పుడు ఆయన కూడా ఆశేష్గిరిరావు గారు కూడా చెప్పొచ్చు అనేటువంటి సందర్భం ఉంది. మరి కేవీపీ గారు మరి ఏం చెప్తారో చూడాలి. మరి కేవీపీ గారు ఇప్పుడు సుబ్బారెడ్డి గారు వచ్చి షర్మిల చేస్తుంది తప్పు అది ఇదని మాట్లాడారు కదా, మరి కేవీపీ గారు వచ్చి లేదు షర్మిల చేస్తుంది రైట్ అన్నారు అనుకోండి, వైఎస్ఆర్ ఆత్మ ఎవరు? కేవీపీయే. విజయలక్ష్మి గారు మాట్లాడిన దానికి ఎంత బలం ఉంటుందో లేదో తెలియదు, కానీ కేవీపీ గారు మాత్రం ఈ సబ్జెక్ట్లో వచ్చి షర్మిల వైపు నిలబడి మాట్లాడితే మాత్రం చాలా స్ట్రాంగ్గా షర్మిలకి సమాజం వైపు కొంత మద్దతు వస్తుంది. కాకపోతే అతను మాట్లాడితే పాపం ఇప్పుడు ఆయన మీద ఏం కేసు వేస్తారో, ఆయన ఏ రకంగా మళ్ళీ ఇబ్బంది పెడతారనేటువంటి ఒక భయము ఒక మనము కొంచెం ఉండుండిద్ది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఆయన వయసులు ఈ ఆడద్దాలు చేద్దాం, ఇవన్నీ ఇంకా అయిపోయిన చాలా ప్రశాంతంగా ఉందాం అని అనుకునేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో అలా ఢీ కొట్టడం అని అంటే చిన్న ఇష్యూ కాదు, ఆయన సర్వశక్తులు వడ్డుతారు, అలా వడ్డినప్పుడు పాపం ఆయన తట్టుకోవద్దు, అందుకని అసలు ఇప్పుడు నెక్ పెయిన్ వచ్చింది పాపం ఆయనకి. అజిత్ గారు మరి ఇంకో పేరు కూడా చెప్పి ఈ సందర్భంగానే ఆమె ఒక మాట అనింది వంశీ గారు, సరే ఈ మొత్తం కూడా 4 భాగాలు తన గ్రాండ్ చిల్డ్రన్కి 4 భాగాలు అని, అదేవిధంగా విజయమ్మ నాతోనే వైఎస్ఆర్ నాతోనే నాలోనే అని చెప్పి ఒక బుక్ రాశారు కదా వంశీ గారు, ఆ బుక్లో కూడా
తన కూతురు అన్నిటికంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే కూడా నాకు నా కూతురే ఇష్టం అని చెప్పి అన్నిటికంటే నాకు నా కూతురే ఎక్కువ అని చెప్పి చెప్పిన విషయం గుర్తు చేస్తూ సరే ఈ మొత్తం మీద ఈ పంపకాలు అయినప్పటికీ 2019 నుంచి జరిగింది 2019కి రాగానే మారిపోయింది అంతకుముందు 10 ఏళ్ళు చాలా ప్రేమగా ఆస్తులన్నిటికీ అప్పటి వరకు గ్రాండ్ చిల్డ్రన్కి పంచే వరకు జగన్ కస్టోడియన్ మాత్రమే అని వైఎస్ చెప్పింది ఆయన కూడా అలానే వ్యవహరించారు ఆ కంపెనీలో డివిడెంట్లో వచ్చిన 50% 200 కోట్లు ఇచ్చారు ఆ తర్వాత చివరికి 2019 అధికారం రాగానే జగన్ అన్న మారిపోయారు మారిపోయిన తర్వాత మొత్తం ఇక జరిగిన పరిణామాలన్నీ కూడా మనందరం గత 2 రోజులుగా చూస్తున్నాము ఈ సందర్భంగా చివరిగా ఒక మాట ఎందుకంటే ఎందుకు ఈ బెయిల్ రద్దుని అనేది ముందుకు తీసుకొచ్చారు లేదా చంద్రబాబు నాయుడు గారితో కలిసి అని అంటే ఒకటి కన్న తల్లి మీద కోర్టుకి వెళ్ళడం అనేది ఎవ్వరు కూడా అంటే ఒక తెలుగు కాదు వంశీ గారు హిందీ కాదు ఇంగ్లీష్ కాదు ప్రపంచంలో ఎవ్వరు కూడా కన్న తల్లి మీద అద్దులో కూడా ఆ రోజు విజయమ్మ పేరు మీద గిఫ్ట్ కింద కన్న తల్లికి బహుమతి కింద ఇచ్చిన షేర్లని మళ్ళీ రిటర్న్ ఇప్పించాలంటూ ఎన్సీఎల్టీకి వెళ్ళడాన్ని ఎవ్వరు కూడా సమర్థించరు హర్షించరు అసలు ఎవరు కూడా ఊహించరు వంశీ గారు అలాంటి సందర్భంలో దాన్ని అసలు ఏ రకంగా కూడా జస్టిఫై చేసుకోలేరు జనాల ముందు కానీ వెళ్ళారు వెళ్తారు ఆస్తులన్నీ కూడా రిటర్న్ తీసేసుకోవాలని అనుకుంటున్నారు ఆ నేపథ్యంలో దాన్ని జస్టిఫై చేసుకోవడానికి మాత్రమే బెయిల్ రద్దు కుట్రాన్ అనేది తీసుకొచ్చారని నిన్నటి నుంచి కూడా అసలు ఈడీ నామ్స్ ఏంటి అదేవిధంగా ఈడీలో ఏముంది అని చెప్పి పదే పదే షర్మిల చెప్పడానికి కారణం నా బెయిల్ రద్దు నన్ను జైల్లోకి పంపించడానికి నా తల్లిని అడ్డం పెడుతున్నారు చెల్లిని అడ్డం పెడుతున్నారు అని ఎందుకంటే చేస్తోంది తల్లి చెల్లి మీద పోరాటం అందులో అసలు కోర్టుకి వెళ్ళింది ఎన్సీఎల్టీకి వెళ్ళింది తల్లి మీద వంశీ గారు చెల్లెల మీద కోపంతో తల్లి మీద ఆయన ఎన్సీఎల్టీకి వెళ్ళారు పూర్తిగా విజయమ్మ గారి మీద వెళ్ళారు ఆమె ట్రాన్స్ఫర్ చేసేసింది నేను గిఫ్ట్ కింద ఊరికే జస్ట్ ఎంఓయూ చేసిన దాన్ని అదేవిధంగా గిఫ్ట్ కింద ఇచ్చిన దాన్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు అని అంటూ తల్లి మీద వెళ్ళాడు కోర్టుకి పూర్తిగా తల్లి మీద అంటే వాది తను ప్రతివాదిగా తన తల్లి అలాంటి పరిస్థితుల్లో దాన్ని ఎవ్వరు కూడా హర్షించరు వంశీ గారు ఎందుకంటే మనందరికి కూడా ఆ దృశ్యం గుర్తుండే ఉంటుంది వైఎస్ చనిపోయిన తర్వాత విజయమ్మ తొలిసారి ఆ గడప దాటడము తన కొడుకు కోసం ఆమె నిజంగా ఇల్లు అసలు ఏ రోజు బయటకు రాను ఆమె ఎంత కష్టపడి కొడుకు కోసం ఎలా చేసింది అనేది అందరికీ కూడా తెలుసు వంశీ గారు ఆమె తిరిగి అంత కష్టపడి రాష్ట్రం అంతా తిరిగి ఉప ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా ఆమె తిరిగి అలా రావడము నిజంగా అది అందరికీ కూడా గుర్తుంటుంది అది గుర్తున్న వాళ్ళు ఇది చూస్తే నిజంగా ఇక ఏమనుకుంటారు అనేది క్లారిటీ ఉంది కాబట్టి ఈరోజు తన చేతిలో పత్రిక ఉంది అని చెప్పి పూర్తిగా ఇది చంద్రబాబు కుట్ర ప్రతిపక్షాల కుట్ర అని చెప్పి చెబుతూ ఆ పత్రిక ద్వారా రాయడం అనేది వైఎస్ అభిమానులు వైఎస్ కుటుంబానికి సంబంధించిన అభిమానులు అందరూ కూడా అపార్థం చేసుకుంటారంటూ తను ఒక అప్పీల్ చేసింది వంశీ గారు వైఎస్ అభిమానులకి తను ఒక అప్పీల్ చేసింది తన చేతిలో పేపర్ ఉందని చెప్పి అలా రాశారు కానీ ఇది జరిగింది అని చెప్పి అప్పీల్ చేసింది మొత్తానికి సరే ఎవరి కుట్ర అయినా ఏమైనా కుట్ర అయితే మాత్రం తల్లి మీద వెళ్తారా వంశీ గారు జనరల్ గా అంటే లేదండి ఇక నా అది మళ్ళీ ఆయన వారు అన్నది ఏంది ప్రతి ఇంట్లో ఇట్లాంటి వివాదాలు ఉన్నాయే కదా అంటున్నారు అదేంటో మరి అసలు వారికి ఏమి కమ్యూనికేషన్ ఇచ్చారో మరి వాళ్ళు ఏం చెప్పారు ప్రతి ఇల్లు వేరు ఈ ఇల్లు వేరు కదా వంశీ గారు ప్రతి ఇల్లు వాళ్ళ ప్రతి ఇంటికంటే ప్రతి ఇల్లు వీళ్ళకంటే బాగుందండి మళ్ళీ మీరు అదేంటి ప్రతి ఇల్లు ఇంతకంటే వీళ్ళకంటే బాగుంది ఎందుకు బాగుంది అని అంటే ఏ కొడుకు ఏ తల్లి మీద అలా చేయలేదు ఏ కొడుకు ఏ అన్న ఏ చెల్లిని అలా బయటికి పంపలేదు ఎవరు ఆ రకంగా రోడ్డు మీదకి రాలేదు ఏ కొడుకు తల్లి మీద కోర్టులో కేసులు వేయలేదు మరి ఆయన మరి ఆ రకంగా మరి అన్ని ఇళ్లలో అట్లాగే ఉందని చెప్పటం చాలా ఇళ్ళు చాలా ఇంతకంటే వీళ్ళకంటే చాలా గౌరవంగా చాలా మర్యాదగా ప్రేమానురాగాల మధ్య బంధుత్వాల మధ్య రక్తం బాంధవ్యాల మధ్య బ్రహ్మాండంగా ఉన్నారు మరి వీరే మరి ఇంత స్థాయికి వచ్చి వీరే ఈ రకంగా వ్యవహరిస్తున్నారు మళ్ళీ వీరేమంటారు అందరూ అలా ఉన్నారంటున్నారు అందరూ మాలాగే ఉన్నారంటున్నారు కావాలంటే చూడండి అంటున్నారు ఏం చూడాలి చూడాలంట ప్రతి ఫ్యామిలీలో ఉండే సమస్యలే ఇది అంటున్నారు ప్రతి ఫ్యామిలీ ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి అంటున్నారు ఏమున్నాయి ఇట్లాంటి సమస్యలు ప్రతి ఫ్యామిలీలో ఎవరే చెప్పారు అదే నాకు అర్థం కాలేదు సరే ఎందుకు లేండి ఇప్పుడు అదంతా గోళంతా ఎందుకు చాలా ప్రజలకు కూడా అది చాలా ఇసుకొస్తుంది రైట్ అండి అజిత్ గారు థ్యాంక్ యూ